హాయ్ ఫ్రెండ్స్ ఇయర్ నేను ఈ వీడియోలో మీకు షేర్ ప్రైసింగ్ గురించి మరియు మార్కెట్ క్యాపిటలైజేషన్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను చాలామంది షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి మిలినియర్స్ అవుతున్నారు మీరు కూడా ఇంట్లోనే కూర్చొని ఇన్వెస్ట్మెంట్ చేసి ఈజీగా మిలియనియర్ కావచ్చు కరెక్ట్ స్ట్రాటజీస్ని ఫాలో అయితే మీరు కూడా ఈజీగా మిలియనియర్ కావచ్చు అయితే నేను ఇక్కడ మార్కెట్ గురించి కొద్దిగా మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను యాక్చువల్లీ మార్కెట్ మార్కెట్ ప్రైజ్ అంటే ఏంది మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ఏంది ఎలా చేయాలి ఇది అండర్స్టాండింగ్ అనేది మీకు కావాలి ఇది మీకు అండర్స్టాండ్ అయిపోతే ఈజీగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు మరియు డబ్బులు సంపాదించవచ్చు ఇక్కడ ట్రేడింగ్లో చూసినట్టయితే ఇంట్రాడే ట్రేడింగ్ అనేది ఉంటుంది మరియు లాంగ్ టర్మ్ ట్రేడింగ్ ఉంటుంది అలా రకరకాలుగా మనం ట్రేడింగ్ చేసుకోవచ్చు పర్ డే మనం ఇన్వెస్ట్మెంట్ చేసేసి మరి మార్నింగ్ షేర్స్ కొనేసి ఈవినింగ్ వరకు అమ్మేసి అలా డబ్బులు సంపాదించగలుగుతాము లేదంటే ఒక వ వీక్లీ పరంగా కావచ్చు లేదంటే లాంగ్ టర్మ్ స్ట్రాటజీతోని కూడా మనం అమ్మగలుగుతాము అంటే అమ్మేసి డబ్బులు సంపాదించగలుగుతాము అయితే నేను ఈ వీడియోస్లో మీకు కంప్లీట్ ఇన్ డెప్త్ ట్రైనింగ్ ఇస్తున్నాను ఎలా షేర్స్ని ఐడెంటిఫై చేయాలి మరియు దాన్ని ఐడెంటిఫై చేసి మీరు ఎలా కొనాలి షేర్స్ కొన్న తర్వాత కూడా మీరు ఎలా జాగ్రత్తగా ఉండాలి ఇవి అన్ని డీటెయిల్స్ నేను మీకు ఈ వీడియోస్లో చెప్పబోతున్నాను అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలివాల్సింది ఏంటంటే షేర్ ప్రైస్ అండ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ గురించి తెలియాలి ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే షేర్ ప్రైస్ అనేది తక్కువ ఉంటే మనకి బెనిఫి ఎక్కువ షేర్స్ కొనగలుగుతాము మరియు దాంతో ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది కానీ షేర్ ప్రైస్ అనేది హై ఉంటే మరియు అందులో ప్రాఫిట్ అనేది మనం మనకు ఎక్కువ రాకపోవచ్చు అని అలా అనుకుంటారు అయితే ఆ కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది మరియు తక్కువ ప్రైస్ ఉన్న షేర్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలా లేదంటే హై ప్రైస్లో ఉన్న షేర్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఈ స్ట్రాటజీస్ తెలుసుకో ఇది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ ఈ కన్ఫ్యూజన్ మనకున్న కన్ఫ్యూజన్ని దూరం చేయాలి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు మన థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మనము ఒక చిన్న ప్రైజ్ ఐటెం ఉంది ఒక కంపెనీ ఉంది చిన్న ప్రైస్ సైజ్ ఉంది అంటే షేర్ ప్రైస్ తక్కువ ఉంది అందులో మనం ఎక్కువ కొనవచ్చు కదా మరియు అది పెరిగినప్పుడు ఎక్కువ డబ్బులు వస్తాయి అన్నట్టు ఫీలింగ్ అనేది ఉంటుంది కానీ ఒక పెద్ద కంపెనీ షేర్ కొంటే మనకి ఒక తక్కువ షేర్స్ వస్తాయి కదా మరియు ఆ తక్కువ షేర్స్ వచ్చినప్పుడు మనకి తక్కువ ఇన్కమ్ వస్తుంది అన్నట్టు ఫీలింగ్ అనేది ఉంటుంది అయితే ఈ ఫీ ఈ అండర్స్టాండింగ్ ఎలా చేసుకోవాలి ఈ ఐటెంని అండర్స్టాండింగ్ ఎలా చేసుకోవాలి ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది చాలామంది జస్ట్ ప్రైస్ చూసేసి ఇన్వెస్ట్మెంట్ చేసేస్తారు తక్కువ ప్రైస్ ఉంది కదా ఎక్కువ తీసుకుందామని ఇన్వెస్ట్మెంట్ చేసేస్తారు అందులో వాళ్ళకి ఫ్యూచర్లో లాసెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి అయితే ఇక్కడ మరి అన్ని చిన్న ప్రైస్ ఉన్న షేర్స్లో లాస్ వస్తుందా లేదంటే అన్ని పెద్ద షేర్స్ ఉన్న ప్రైజెస్లో లాస్ అండ్ ప్రాఫిట్ వస్తుందా ఇది తెలుసుకోవాలి అంటే అలా అనేది జరగదు చిన్న ప్రైస్ ఉన్న పెద్ద ప్రైస్ ఉన్న షేర్స్ మాత్రం షేర్సే ఉంటాయి కాబట్టి దాని వెనక ఉన్న చాలా విషయాలు ఉంటాయి అది కనుక మీకు తెలిసినట్టయితే ఈజీగా మీకు షేర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ప్రైస్ అనేది బెనిఫిట్ అనేది ఖచ్చితంగా వస్తుంది నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చూసినట్టయితే ఈ చార్ట్ ద్వారా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఒక రెండు కంపెనీస్ ఎగ్జాంపుల్ నేను తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఎలా ఉంటుంది మరియు ఎలా చేస్తే బాగుంటుంది ఎగ్జాంపుల్స్ అనేవి మొత్తం నేను చెప్పబోతున్నాను ఇక్కడ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్టయితే మీరు ఇక్కడ ఒక షేర్ ఉన్నదనుకోండి ఫస్ట్ ఒక కంపెనీ ఉంది ఇక్కడ ఏబీసీ అని ఒక కంపెనీ ఫస్ట్ కంపెనీ ఉంది ఇక్కడ ఒక సెకండ్ కంపెనీ ఉంది నేను ఇక్కడ ఎగ్జాంపుల్గా తీసుకున్నాను ఫస్ట్ కంపెనీ ఇది సెకండ్ కంపెనీ ఓకే ఫస్ట్ అండ్ సెకండ్ కంపెనీ ఫస్ట్ కంపెనీలో చూసినట్టయితే షేర్ యొక్క ప్రైస్ ఇది షేర్ ప్రైస్ షేర్ యొక్క ప్రైస్ ఎంత ఉంది టెన్ రూపీస్ ఉంది మరియు కంపెనీ ఎక్స్ కంపెనీ మనం తీసుకున్నట్టయితే ఇక్కడ షేర్ ప్రైస్ అనేది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంది అయితే ఇవి రెండు కంపెనీస్ డిఫరెంట్ ఉన్నాయి అంటే టెన్ రూపీస్ ఒక షేర్ ఉంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఒక షేర్ ఉంది అయితే ఇక్కడ చూసినట్టయితే మరియు జస్ట్ దీన్ని చూడగానే మనం ఎలా అనుకుంటామంటే ఇది షేర్ ప్రైస్ తక్కువ ఉంది ఇది కొనేద్దాము డబ్బులు ఎక్కువ వస్తాయి ఫ్యూచర్లో అని ఫీలింగ్ ఉంటుంది కానీ ఇక్కడ ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ షేర్ ఉంది ఇది కొనేస్తే మనకి తక్కువ షేర్స్ వస్తాయి డబ్బులు తక్కువ రావచ్చు అని ఫీలింగ్ అనేది చాలామందికి ఉంటుంది అయితే ఇక్కడ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చూడాలంటే ఇక్కడ ఏ కంపెనీ అయినా వాళ్ళ షేర్స్ ఎన్ని ఉన్నాయి యాక్చువల్ షేర్స్ ఉన్నా ఎన్ని ఉన్నాయి సపోజ్ చేయండి ఈ కంపెనీ షేర్స్ వచ్చేసి వన్ క్రోర్ ఉంది ఈ కంపెనీ షేర్స్ వచ్చేసి వన్ క్రోర్ ఉంది అంటే కంపెనీ షేర్స్ కూడా సేమే ఉన్నాయనుకుంటాము అంటే టెన్ రూపీస్ ప్రైస్ గల కంపెనీ ఒకటి ఉంది అది వన్ క్రోర్ షేర్స్ మార్కెట్లో వదిలేసింది మరి ప్రజలు కొంటున్నారు ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ షేర్ ప్రైస్ ఒకటి ఉంది వన్ క్రోర్ వీల్ కూడా ఇచ్చేస్తున్నారు అయితే కంపెనీ వన్ కంపెనీ టూ ఇలా రెండు కంపెనీస్ ఫ్లోట్ చేసినాయి అన్నట్టు అంటే ఈ షేర్స్ని మార్కెట్లో ఫ్లోట్ చేసినాయి అయితే ఇక్కడ మనము ఏ కంపెనీ స్ట్రాంగ్ అనేది మనకు ఎలా తెలుస్తుంది ఇక్కడ చూసినట్టయితే మనము మార్కెట్ క్యాపిటలైజేషన్ చూడాలి మార్కెట్ క్యాపిటలైజేషన్ చూడాలంటే ఎలా చూడాలంటే ఇప్పుడు పది రూపాయల షేర్లో వన్ క్రోర్ని ఇక్కడ మల్టిప్లై చేయాలి టెన్ ఇంటూ వన్ క్రోర్ అయితే ఎంత అవుతుంది టెన్ క్రోర్స్ అనేది అవుతుంది అలాగే ఈ కంపెనీకి ఫైవ్ హండ్రెడ్ అంటే ఫైవ్ హండ్రెడ్ ఇంటూ వన్ క్రోర్ అంటే ఇక్కడ ఎంత వచ్చింది ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ అనేది వచ్చింది ఇక్కడ చూసినట్టయితే మనకి మార్కెట్ యొక్క షేర్ వాల్యూ మార్కెట్ యొక్క షేర్ వాల్యూ అనేది ఈ ఫస్ట్ కంపెనీకి మనకి ఎంత వచ్చింది ఈ ఫస్ట్ కంపెనీకి టెన్ టెన్ క్రోర్స్ వచ్చింది మరియు సెకండ్ కంపెనీకి ఎంత వచ్చింది ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ వచ్చింది అయితే దీన్ని బట్ బట్టి మనం ఏమనుకోవచ్చు ఏ కంపెనీ మార్కెట్ అనేది వాల్యూ అనేది ఎక్కువ ఉంది చూసినట్టయితే ఇక్కడ మనకి తెలిసింది ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ యొక్క కంపెనీ మార్కెట్ వాల్యుయేషన్ అనేది ఎక్కువ ఉంది అంటే మార్కెట్ వాల్యుయేషన్ అంటే ఏంది మార్కెట్ వాల్యుయేషన్ అంటే మార్కెట్లో ఉన్న వాళ్ళ స్టెబిలిటీ అంటే వాళ్ళ దగ్గర ఉన్న అసెట్స్ కావచ్చు వాళ్ళ దగ్గర ఉన్న మెషినరీస్ కావచ్చు ఇంకా రకరకాలుగా ఐటమ్స్ అనేవి చాలా ఐటమ్స్ అనేవి ఉండవచ్చు అయితే దీన్ని బేస్ చేసుకొని కంపెనీ యొక్క స్ట్రెంగ్త్ అనేది మనము తెలుసుకోగలుగుతాం ఫస్ట్ ఏంటంటే కంపెనీ యొక్క షేర్ కెపాసిటీని తెలుసుకోగలుగుతాం ఇక్కడ చూసినట్లయితే ఇంకోటి ఏముంది ఇక్కడ ఈ కంపెనీ వచ్చేసి టెన్ క్రోర్స్ కంపెనీ ఉంది అంటే ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ కంపెనీ ఎంత ఉంది వాల్యూ ఎంత ఉంది ఓన్లీ టెన్ క్రోర్స్ అనేది ఉంది అయితే ఇక్కడ టెన్ క్రోడ్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇది ఒక చిన్న కంపెనీ కావచ్చు స్టార్టప్ కంపెనీ కూడా కావచ్చు సెకండ్ ఏంటంటే ఈ కంపెనీ సపోజ్ చేయండి ఒక ఇది మొబైల్ కంపెనీ అనుకుందాము పెద్ద మొబైల్ కంపెనీ ఉంది ఇది వాళ్ళ టర్న్ ఓవర్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ క్రోడ్స్ అన్నట్టు మార్కెట్ అంటే మా మార్కెట్ వాల్యూ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ క్రోడ్ ఉంది ఇది మొబైల్ తయారు చేసే కంపెనీ అనుకుందాం ఎగ్జాంపుల్గా కానీ ఈ కంపెనీ మనకి చిన్న కంపెనీలో చిన్న ఓన్లీ టెన్ క్రోర్స్ వస్తున్నాయి కదా ఈ మార్కెట్ వాల్యుయేషన్ ఇది చూసినట్టయితే ఈ మొబైల్కి సంబంధించిన చిన్న చిన్న ఐటమ్స్ తయారు చేసే కంపెనీ కూడా ఇది ఇది కావచ్చు అంటే ఒక పెద్ద కంపెనీ ఇప్పుడు సపోజ్ చేయండి ఒక కంపెనీ ఏం చేస్తుందంటే ఆటోమొబైల్ కార్స్ తయారు చేస్తుంది అనుకుందాం కార్స్ తయారు చేసే కంపెనీ యొక్క మార్కెట్ వాల్యూ అనేది ఎక్కువ ఉండచ్చు ఎందుకంటే కార్ తయారు చేయాలంటే ఒక పెద్ద కంపెనీ ఉంటుంది కానీ ఆ కార్కి సంబంధించిన చిన్న చిన్న ఐటమ్స్ తయారు చేస్తే చాలా వేరే ఎన్నో రకాల కంపెనీస్ అనేవి ఉంటాయి అయితే అటువంటి కంపెనీసు ఈ చిన్న చిన్న షేర్స్ కూడా మార్కెట్లో వదులుతూ ఉంటాయి అంటే టెన్ రూపీస్ ఫైవ్ రూపీస్ ట్వంటీ రూపీసో ఇలా షేర్స్ అనేవి వదులుతాయి అయితే ఇక్కడ మీరు అర్థం ఏం చేసుకోవాలంటే ఆ కంపెనీ ఎంత స్టాండర్డ్ ఉన్నది ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాలి ఏంటంటే ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ గల ఒక కంపెనీ అంటే ఒక పెద్ద కంపెనీ కావచ్చు అందులో వాళ్ళే మొత్తం మ్యాక్సిమమ్ ఐటమ్స్ పెద్ద ఐటమ్స్ తయారు చేస్తున్నారు కావచ్చు అన్నట్టు మీకు ఒక ఐడియా అనేది వస్తుంది చిన్న కంపెనీ అయితే ఏమవుతుంది ఐడియా రావాలి మీకు అయితే ఇది చిన్న స్టార్టప్ కావచ్చు ఇప్పుడు ఇప్పటి నుంచే స్టార్ట్ అయిన కంపెనీ కావచ్చు ఇది కూడా పెద్ద కంపెనీగా నెక్స్ట్ మారుతుంది ఫ్యూచర్లో కానీ ఇప్పుడైతే చిన్న కంపెనీగా ఉంది కానీ ఇది ఎలాంటి కంపెనీ కావచ్చు ఎలాంటిది అంటే అసెసరీస్ తయారు చేసే కంపెనీ లాగా ఉండొచ్చు అంటే ఒక మొబైల్ కంపెనీకి సంబంధించిన చిన్న చిన్న ఐటమ్స్ తయారు చేసే కంపెనీస్ ఎన్నో రకాల కంపెనీస్ కూడా ఉండొచ్చు అలాంటి వాటిలో ఈ కంపెనీ ఈ సెకండ్ కంపెనీ కావచ్చు అని మీరు తెలుసుకోవాలి అయితే ఇప్పుడు మీరే చెప్పండి ఇప్పుడు ఏ కంపెనీలో మీకు ఫ్యూచర్లో బెనిఫిట్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి ఒక పెద్ద కంపెనీలో స్టెబిలిటీ ఉంటుంది స్టెబిలిటీ ఉంటుంది కాబట్టి ఈ కంపెనీలో మీకు ఫ్యూచర్లో ఎక్కువ డబ్బులు వచ్చే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే టిప్స్ అనేవి తీసుకుంటుంటారు మార్కెట్ నుంచి టిప్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే డైలీ ఫ్లక్చుయేషన్స్ జరుగుతుంటాయి అంటే అప్ అండ్ డౌన్ మార్కెట్ అప్ అండ్ డౌన్ జరుగుతుంటుంది దాన్ని బేస్ చేసుకొని ఏం చేస్తారంటే ఫ్రీగా టిప్స్ కావచ్చు లేకంటే ఎవరైనా ఫ్రెండ్స్ చెప్పిన టిప్స్ కావచ్చు అలాంటి వాటి అలాంటి టిప్స్ తీసుకొని మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు దాంతో నేనేం జరుగుతుందంటే వాళ్ళు బ్రోకర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి డైలీ ప్రాఫిట్ అనేది రావాలి వాళ్ళు ఏం చేస్తారు మీకు టిప్స్ అనేది ఇచ్చేస్తారు టిప్స్ ఇచ్చిన తర్వాత మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేస్తారు వాళ్ళు చెప్పినారు ఓ బాబు ఇది టెన్ రూపీస్ కంపెనీ అయినా ఏమవుతుంది ఈరోజు మార్కెట్ బాగుంది మార్నింగ్ నుంచి మంచి ఓపెన్ అయింది మార్కెట్ మధ్యాహ్నం వరకు మంచిగా ఇంక్రీజ్ అవుతుంది ఈవినింగ్ వరకు ఇంక్రీజ్ అవుతుంది అని చెప్తారు కానీ ఆ కంపెనీ యొక్క స్టేటస్ అనేది వాళ్ళు కంప్లీట్గా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వరు అది ఎవరు ఎలా ఎలా తెలుసుకోవాలి అది మనం తెలుసుకోవాలి ఏంటంటే అది ఏ కంపెనీ దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమున్నాయి అది మనం తెలుసుకోవాలి అది ఇంత స్టాండర్డ్ కంపెనీ ఎవరు చెప్పరు అంత ఐడియాస్ ఎవరు ఇవ్వరు ఎందుకంటే ఎన్నో కంపెనీ ఉన్నాయి థౌజండ్స్ ఆఫ్ కంపెనీస్ అనేవి డైలీ ట్రేడ్ అవుతుంటాయి అయితే అందులో మీకు ప్రతి కంపెనీ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది అనేది చాలా కష్టంగా ఉంటుంది ఎవరు ఇవ్వలేరు అంత డీటెయిల్ ఇవ్వలే ఇవ్వలేరు అయితే ఏమవుతుంది ట్రేడింగ్ టిప్స్ మీరు తీసుకున్నారనుకోండి జనరల్గా లేదంటే చీప్లో వచ్చే టిప్స్ కావచ్చు లేదంటే ఫ్రీగా వచ్చే టిప్స్ కావచ్చు లేదంటే ఫ్రెండ్స్లో వల్ల రావచ్చు ఇప్పుడు నేను అందరూ తప్పు టిప్స్ ఇస్తారని చెప్తలేను నేను మీకు ఇక్కడ మీ డబ్బులు ఎలా సేవింగ్ చేసుకోవాలి దాని గురించి చెప్తున్నాను ఇప్పుడు మనము కష్టపడి సంపాదించిన మీరు కష్టపడి సంపాదించిన డబ్బులు ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసినారనుకోండి ఒకటేసారి ఆ డబ్బులు పోయినాయనుకోండి అది ఎన్నో సంవత్సరాల వరకు మీకు మళ్ళీ సంపాదించాలంటే కష్టంగా ఉంటుంది అంటే హార్డ్ వర్క్ తర్వాత మళ్ళీ చేయాలి మళ్ళీ ఆ డబ్బుల్ని తీసుకొని రావాలి ఇలా చాలామందికి జరిగింది చాలామంది లాసెస్లో వెళ్ళిపోయినారు అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మీ మీ ఓన్ డబ్బు ఉంటుంది కాబట్టి మీరేం చేస్తారంటే కరెక్ట్ వెరిఫికేషన్ అనేది కంపల్సరీ చేయాల్సిందే వితౌట్ వెరిఫికేషన్ మీరు డబ్బులు డైరెక్ట్గా పెట్టేస్తున్న పెట్టేస్తే ఏమితుందంటే ఓకే మార్నింగ్ మీకు ఒక టిప్ వచ్చింది మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేసినారు ఈవినింగ్ వరకు కొద్దిగా గ్రో అయింది ఒక రోజు గ్రో అయింది రెండు రోజులు గ్రో అయింది థర్డ్ డే అంటే ఒకటేసారి మొత్తం డౌన్ అయిపోయింది రేట్ అప్పుడు ఏమైంది టూ డేస్ సంబంధించిన డబ్బులు మళ్ళీ అక్కడికే వచ్చేస్తాయి మీకు నార్మల్గా వచ్చాయి ఇంకా చాలామంది ఒక వన్ వీక్ ఫిఫ్టీన్ డేస్లో లాస్టెస్లో వెళ్ళిపోతారు ఇది ఎందుకు జరుగుతుందంటే మీరు పెట్టే కంపెనీస్ చిన్న కంపెనీసా పెద్ద కంపెనీసా మీరు ఫస్ట్ తెలుసుకోలేదు కాబట్టి మీకు అలా జరుగుతుంది నెక్స్ట్ ఇక్కడ పెద్ద కంపెనీస్లో ఎందుకు పెట్టారు చాలామంది ఎందుకంటే రేట్ అనేది ఎక్కువ ఉంటుందని కాబట్టి పెట్టరు కానీ మీరు ఏం చేయాలంటే కొద్దిగా చూడాలి కంపెనీ యొక్క మార్కెట్ వాల్యుయేషన్ ఎంత ఉంది మార్కెట్ అసెట్స్ ఎంత అంటే కంపెనీ యొక్క అసెట్స్ ఎంత ఉన్నాయి లైబిలిటీస్ ఎంత ఉన్నాయి ఇవన్నీ డీటెయిల్స్ మీరు తెలుసుకోవాల్సిందే ఫస్ట్ ఇది తెలుసుకున్న తర్వాత మీరు కరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు బెనిఫిట్ అనేది వస్తుంది దీని యొక్క టిప్స్ అనేవి చాలా సీక్రెట్ టిప్స్ ఉంటాయి చాలా అంటే డీటెయిల్ టిప్స్ ఉంటాయి అనలిటిక్స్ డీటెయిల్ ఉంటుంది కాబట్టి ఇవి కొద్దిగా ఈ టిప్స్ అనేవి కాస్ట్లీ కాస్ట్లీగా మార్కెట్లో దొరుకుతాయి దానికి దాని గురించి కొన్ని కొన్ని ఐడియాస్ ఉన్నాయి నా వెబ్సైట్లో డిస్కస్ చేస్తాను అక్కడ నుంచి మీరు తీసుకోగలుగుతారు ప్లస్ ఇక్కడ ఏంటంటే ఈ కంపెనీస్లో ఇది అర్థమైపో ఇది మీకు అర్థమైపోయింది అనుకుంటాను ఫస్ట్ ఏంటంటే పెద్ద కంపెనీ ఏది చిన్న కంపెనీ ఏది మీరు తెలుసుకోవాలి సెకండ్ ఏంటంటే కొన్ని కంపెనీస్ ఎలా ఉంటాయంటే చిన్న కంపెనీ అయినా కానీ వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఎసెట్స్ అనేవి ఉండొచ్చు అంటే వాళ్ళ దగ్గర అసెట్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ వాళ్ళకి ఇంకా కొద్దిగా కొన్ని డబ్బులు కావాలి కాబట్టి వాళ్ళు ఒక చిన్న 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 షేర్స్ కూడా మార్కెట్లో వదలొచ్చు అలాంటి కంపెనీస్ కూడా ఉంటాయి అది కూడా మీరు వెరిఫై చేయాల్సిందే అది చేసినట్లయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఆ చిన్న కంపెనీస్ అయినా అందులో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఈజీ ఉంటుంది అయితే నేను ఇంతకుముందు చెప్పినట్టు మీరు గనుక ఈ ఇన్వెస్ట్మెంట్స్ జస్ట్ టిప్స్ పై ఆధారపడి చేసినట్టయితే మీకు లాస్ జరిగే అవకాశాలు ఎక్కువ అనేవి ఉంటాయి కాబట్టి మార్కెట్ వెరిఫికేషన్ అనేది చేస్తూనే ఉండాలి ఇక్కడ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తున్నాను ఒకటి ఒక ఇల్లు అనుకుందాం కాకినాడలో ఒక ఇల్లు ఉంది అనుకుందాం దాన్ని ప్రైస్ వచ్చేసి థర్టీ ల్యాక్స్ ఉంది అది ఒక థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఇల్లు ఉంది ఓకే అయితే ఇప్పుడు మీరు దాన్ని కొనబోతున్నారు ఎంతటికి త్రీ థౌజండ్కి కొనబోతున్నారు పర్ స్క్వేర్ ఫీట్ ఎందుకు తక్కువ ప్రైస్ ఉంది థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఉంది కాబట్టి తక్కువ ప్రైజ్లో కొనేద్దామన్నట్టు ఉంటుంది మీకు అది ఒక ఎక్కడుంది ఆ ప్లేస్ ఎక్కడుంది కాకినాడలో ఉన్నది అనుకుందాం ఎగ్జాంపుల్గా అయితే ఒక టూ టైర్ సిటీ అంటాం మనము మెట్రోపాలిటన్ సిటీ అంటే ఒక పెద్ద సిటీ మరియు చిన్న చిన్న సిటీస్ ఉన్నాయి కదా చిన్న చిన్న డిస్ట్రిక్ట్స్ కావచ్చు అంటే కాకినాడలో మీరు కొనేస్తా కొనాలని చూస్తున్నారు థర్టీ ల్యాక్స్కి కొనాలంటున్నారు థౌజండ్ స్క్వేర్ ఫీట్కి థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఏరియా ఉంది అయితే ఆ ప్రైస్ ఎంత ఉంది ఇప్పుడు ఆ ప్రైస్ పర్ స్క్వేర్ ఫీట్ మీరు త్రీ థౌజండ్ పెడుతున్నారు కానీ ఇప్పుడు ఉన్న మార్కెట్ ప్రైస్ అక్కడ ఎంత ఉంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నడుస్తుంది అనుకుందాం కానీ మీరు ఎంత పెట్ట పెట్టాలనుకుంటున్నారు ఆ ప్రైస్ త్రీ థౌజండ్ పెట్టాలనుకుంటున్నారు ఓకే ఇది ఒక ఎగ్జాంపుల్ సెకండ్ ఏంటంటే ఒక హైదరాబాద్లో ఒక హౌస్ ఉందనుకుందాము హైదరాబాద్లో ఫిఫ్టీ ల్యాక్స్కి హౌస్ ఉంది ప్రైస్ ఇరవై లక్షలు పెరిగింది కదా ఇక్కడ చూసినట్టయితే అది కూడా థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఉంది ఇక్కడ థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఉంది మీరు ఫైవ్ థౌజండ్కి కొనాలనుకుంటున్నారు అయితే ఇక్కడ చూడండి ప్రైస్ అనేది చాలా పెరిగింది టూ థౌజండ్ రూపీస్ పెరిగింది కానీ దాని యొక్క మార్కెట్ వాల్యూ వచ్చేసి సెవెన్ థౌజండ్ రూపీస్ ఉంది ఇప్పుడు చూడండి ఈ రెండిట్లో ఎగ్జాంపుల్స్లో చూసినట్లయితే ఫస్ట్ కాకినాడలో కా హౌస్ ఏ ఉన్నది ఆ హౌస్ మీరు త్రీ థౌజండ్కి కొనబోతున్నారు ఆ త్రీ థౌజండ్కి కొనబోతున్నారు కానీ మరియు దాని యావరేజ్ ప్రైస్ ఎంత ఉంది ఇక్కడ చూసినట్టయితే టూ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఉంది అంటే తక్కువ ఉంది మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు ఎక్కువ ప్రైస్ పెట్టేస్తున్నారు మీకు ఇక్కడ రేట్ అనేది తక్కువ కనబడుతుంది ఇప్పుడు ప్రస్తుతము ఇక్కడ రేట్ తక్కువ కనబడుతుంది కానీ మీరు యాక్చువల్గా ఏం చేస్తున్నారంటే ఎక్కువ ప్రైస్ పెట్టేస్తున్నారు ఎందుకంటే దాని విలువ అనేది అంత లేదు దాని విలువ అనేది అంత లేదు ఇక్కడ చూడండి ఫిఫ్టీ ల్యాక్స్ ఆ ప్రైస్ కనబడుతుంది కానీ ఇక్కడ మీరు ఫైవ్ థౌజండ్ ఎక్కువ ప్రైస్ పెట్టినట్టు అనిపిస్తుంది కానీ ఇక్కడ దాని విలువ ఏముందంటే ఎక్కువ విలువ ఉంది మార్కెట్ ప్రైస్ ఎక్కువ ఉంది ఇలాగే షేర్ మార్కెట్ అనేది కూడా రన్ అవుతుంది ఏంటంటే ఈ సెవెన్ థౌసండ్ రూపీస్ అలా కనబడుతుంది ఎక్కువ వాల్యుయేషన్ ఇక్కడ కనబడుతుంది ప్రైస్ ఇప్పుడు ఎక్కువ పెట్టినట్టు అనిపిస్తుంది కానీ వాల్యుయేషన్ అనేది ఎక్కువ ఉంది కానీ ఇక్కడనే ఇక్కడే లాస్ ఎక్కువ జరుగుతుంది కాబట్టి ఎందుకంటే వాల్యుయేషన్ అనేది చూడాలి అలాగే షేర్ మార్కెట్లో మనము వాల్యుయేషన్ చూసినట్టయితే ఇక్కడ చిన్న కంపెనీ అయినా పెద్ద కంపెనీ అయినా మనము వాల్యుయేషన్ అనేది చూడాలి వాళ్ళు వాళ్ళ దగ్గర అసెట్స్ ఎన్ని ఉన్నాయి ల్యాబిలిటీస్ ఎంత ఉంది డీటెయిల్స్ ఎంత ఉన్నాయి నేను వేరే వీడియోస్లో కూడా మొత్తం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను కాబట్టి నా వీడియోస్ మీరు ఫాలో అయినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ ఫ్యూచర్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మీరు బెనిఫిట్ పొందగలుగుతారు మీరు ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేయండి ఏ కంపెనీస్ ద్వారా నేను ఇన్వెస్ట్మెంట్ చేయండి నేను కొన్ని సెలెక్టెడ్ కంపెనీస్ మంచి పర్ఫార్మింగ్ కంపెనీస్ ఎందులో మీరు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయాలి ఎందులో ఓపెన్ చేస్తే బాగుంటుంది మరియు బెనిఫిట్స్ ఎందులో ఎక్కువ వస్తున్నాయి ఆ డీటెయిల్స్ నేను నా వెబ్సైట్లో పెడతాను అక్కడ నుంచి మీకు కావాల్సినవి పికప్ చేసుకొని అందులో డిమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసి స్టార్ట్ చేసినట్టయితే మీకు బెనిఫిట్ అవుతుంది ప్లస్ మాస్టర్ టెక్నిక్స్ టిప్స్ నేను మీకు ఇస్తుంటాను ఇలాగే మీకు ట్రైనింగ్స్ ఇస్తుంటాను కాబట్టి మీకు ఫ్యూచర్లో చాలా బెనిఫిట్ జరుగుతుంది అయితే ఈ సినారియోని అర్థం చేసుకొని మీరు మార్కెట్ క్యాపిటలైజేషన్ కరెక్ట్ చూసి కంపెనీ ఏ కావచ్చు కంపెనీ బీ కావచ్చు ఏదైనా కంపెనీ కావచ్చు మీరు కరెక్ట్గా అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుంది అయితే ఇక్కడ నేను సమ్మర్గా అందరికీ చాలామందికి షేర్ మార్కెట్ అనేది టాప్ సబ్జెక్ట్ కాబట్టి నేను ఒకసారి సమ్మర్గా చెప్తాను చిన్న షేర్ ఉన్న కంపెనీలో మనము పెట్టేటప్పుడు ఆలోచించాలి ఏంటంటే దాని మార్కెట్ వాల్యూ ఎంత ఉంది మరి పెద్ద కంపెనీ మార్కెట్ వాల్యూ ఎంత ఉంది దానిలో ఎంత పొటెన్షియల్ ఉంది దాని పవర్ ఎంత ఉంది అంత మనము తెలుసుకోవాలి ఎందుకంటే వాల్యుయేషన్ మార్కెట్ వాల్యుయేషన్ చూసి తీసుకున్నట్టయితే ఆ కంపెనీలో మనము కరెక్ట్ కంపెనీ ఫైండ్ అవుట్ చేసి పెట్టినట్టయితే ఈరోజు డైలీ లేకున్నా కానీ ఒక వన్ వీక్లో ఫిఫ్టీన్ డేస్లో వన్ ఇయర్లో టూ ఇయర్స్లో మీ డబ్బులు అనేవి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎన్నో రేట్లు పెరిగే అవకాశం అనేవి అనేది ఉంటుంది కానీ ఒకటేసారి మీ డబ్బులు పెట్టేసి లాస్ కావడం అది మంచిది కాదు అయితే మీ డబ్బుల్ని సేవ్ చేసుకోండి కరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేయండి అయితే ఇక్కడ నేను కొన్ని లిస్ట్అవుట్ చేస్తాను ఏ ఏ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ బాగున్నాయి ఎందులో డిమాట్ అకౌంట్ ఓపెన్ చేస్తే బాగుంటుంది నేను నా వీడియో కింద నా వెబ్సైట్ లింక్ ఇస్తాను అక్కడ నుంచి మీరు ఫాలో అయ్యి అక్కడ నుంచి మీరు ఈరోజే మీ డిమాట్ అకౌంట్ ఫ్రీలోనే స్టార్ట్ చేసుకోవచ్చు ఫ్రీలో మీ డిమాట్ అకౌంట్ స్టార్ట్ చేసేసి అందులో మీరు మీ మీ డబ్బుల్ని ఇన్వెస్ట్మెంట్ చేసేసి మీరు మార్కెటింగ్ షేర్ మార్కెట్ స్టార్ట్ చేసుకోవచ్చు ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ